हाय यूट्यूब फ्रेंड्स अंदर एला बहुनारा चैनल चूसा मी अंदर थैंक यू अंडी नीन पप्पुल पोड़ी अंडी पुट्नाल पप्पु तो तैयार चेस्तार पोड़ी पोड़ी चूपिस्ता अलाने कंदी पप्पु तो कंदी पोड़ी चेस्तार अंडी रेंडु पोड़ुलु चेसि नेनु चूपिस्तानु वाटिकि कावाल्सिनवि चूद्दामु पुट्नाल पोड़िकि कावाल्सिनवि मिनपप्पु ओक रेंडु स्पून्लु अलाने रेंडु स्पून्लु जीलकर्र रेंडु स्पून्लु धनियालु కొంచెం కరివేపాకు ఒక 50 గ్రాములు ఎండి మిరపకాయలు ఒక ఎల్లిపాయ ఒక కప్పు పుట్నాల పప్పు స్టవ్ వెలిగించుకున్నామండి కళాయి పెట్టుకున్నాం కళాయి పెట్టుకున్నామండి వేడెక్కింది కొంచెం ఆయిల్ వేసుకోవాలండి మనం దీంట్లో మినపప్పు అలానే ధనియాలు జీలకర్ర వీటిని ఇలా కలుపుకోవాలండి స్టవ్ ఆయిలో పెట్టొద్దు స్టవ్ తగ్గించి పెట్టుకొని వీటిని ఏంచుకోవాలండి ఈ పొడి పుట్నాల పొడి అంటారగా పప్పుల పొడి అంటారు కొంతమంది పుట్నాల పొడి అంటారు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్న బాగుంటది అలానే ఇడ్లీలోకి దోశలోకి కూడా బాగుంటది ఈ పొడి పప్పుల పొడి అంటారు ఎక్కువ దీన్ని మేమైతే పుట్నాల పొడి అంటాం చిట్టి పొడి అంటాము పుట్నాల పొడి అంటాము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏంచుకోవాలండి దీంట్లో కరివేపాకు వేసుకున్నాం నీటిగా కడిగి వడేసుకున్నానండి కరివేపాకు తడి లేకుండా కరివేపాకును కూడా ఏంచుకోవాలి నూనెలోనే దీంట్లో ఎండి మిరపకాయలు వేసుకోవాలండి ఒక 50 గ్రాములు తీసుకున్నా అంటే ఒక 10 ఎండి మిరపకాయలు అండి వీటిని కూడా ఏంచుకోవాలి వీటితో పాటు స్టవ్ తగ్గించుకొని వేయించుకోవాలండి వీటిని లేకపోతే మాడిపోతది మంచి స్మెల్ వస్తుందండి వేయించుతుంటే
మిరపకాయలు కూడా నూనెలో మగ్గేయండి। దీంట్లో మనం ఒక ఎల్లిపాయ అంటే ఒక పెద్ద సైజ్ ఎల్లిపాయని నీటిగా వలుచుకున్నాను నేను పొట్టు తీసి పెట్టుకున్నా వలసి। पपुन पड़ी मैं चिंता बागिष्टी वेड़ वेड़ अन्न वेको तिंटी इष्ट तिंटी इडली की अन्न की इवन्नी एगिपोयायंडि। इप्पुडु स्टव् आफ् चेस्तुन्नामंडि। वेडि वेडिवि मिक्सीलो वेसि मिक्सी पट्टकूडदंडि। वेडि चल्लारिन तर्वात मनं मिक्सी पट्टुकोवालि। ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలండి। మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి। ఒక స్పూన్ వేడి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం। ఇవన్నీ ఒక ప్లేట్ లో తీసుకున్నాం। వేడి చల్లారిన తర్వాత మిక్సీ బట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తానండి పొడి ఏ విధంగా పట్టుకోవాలో। వేడి చల్లారాయండి। ఇవి మిక్సీ బౌల్ లో వేసుకున్నా। ఇప్పుడు దీంట్లో పుట్నాలు వేసుకోవాలండి। ఒక కప్పు పుట్నాలు తీసుకున్నాం కదా ఆ పుట్నాలు కూడా వేసి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి। అంటే మనకి టేస్ట్ దగ్గట్టు ఉప్పు వేసుకొని విట్ మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు మరీ మెత్తగా పట్టుకోవద్దండి। కొంచెం బరక బరక అంటే కొంచెం బర్సు బర్సుగా పట్టుకుంటే అన్నంలోకి ఇడ్లీలోకి బాగుంటదండి। बौल चूपस्ता इंद पड़ी एला तैयार चुस्को वाट का चूदा मिनपू रे स्पून धनिया स्पून याबे ग्रामल एंडरपका अंत पदीक नीन करवेपाक चपय नीट कल रे स्पून जीलक्र कपू इन तैयार चुस्क मन स्टवि पेन पेक स्टव वेगी पेन पे कलाई दींट आईकाली आईकाली దీంట్లో మినపప్పు అంటే నేను మినపగుండు తీసుకున్నానండి। స్టవ్ దగ్గించి పెట్టుకోండి। ఐలో పెట్టుకుంటే మాడిపోతది అందుకని కొంచెం దగ్గించి పెట్టుకోండి స్టవ్ ని। ధనియాలు కొడండి 2 స్పూన్లు ధనియాలు అని చెప్పాను ధనియాలు 2 స్పూన్లు జీలకర్ర వీటిని కలుపుకోవాలి। ఇలా స్టవ్ దగ్గించి ఇలా కలుపుకోండి।
దీంట్లో ఒక కప్పు కందిపప్పు అని చెప్పాను కదా కందిపప్పు కూడా వేయించుకోవాలి నూనెలో ఈ పొడి మా అమ్మమ్ చేస్తదండి మాకు కందులు పండుతాయి పొలంలో కందులు వచ్చినప్పుడు అలా కొత్త కందులతో ఇలా పొడి చేస్తది చాలా బాగుండేదండి అన్నంలోకి పొడి వేడి వేడి అన్నంలోకి స్టవ్ తగ్గించి పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి కలుపుకోకపోతే మాడిపోతాయండి అందుకని కలుపుతూ ఉండాలి కంది పొడి కూడా ఇడ్లీలోకి దోశలోకి వేడి అన్నంలోకి బాగుంటదండి పొడి అన్నీ మగ్గేయండి ఇప్పుడు ఎండి మిరపకాయలు వేసుకోవాలి మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు నేను ఒక 10 అంటే ఒక 50 గ్రాములు ఉంటాయండి 50 గ్రాములు తీసుకున్నా మీకు కొంచెం కారంగా అనుకుంటే ఇంకా నీ ఎక్కువ వేసుకోవచ్చు మిరపకాయలు ఎండి మిరపకాయలు కరివేపాకుని నీటిగా కడిగి పెట్టుకున్న వడేసుకొని తడి లేకుండా చూసుకోవాలండి కరివేపాకుని ఈ పొడి మనం గాజు సీసాలో గాని ప్లాస్టిక్ డబ్బాలో గాని పోసి గట్టిగా మూత పెట్టుకుంటే నెల రోజుల వరకు ఈ పప్పులు కూడా అనేది ఫ్రెష్ గా ఉంటదండి నెల రోజుల వరకు బాగుంటది ఈ పొడి పాడవకుండా అందుకే కరివేపాకు తడి లేకుండా చూసుకోవాలి మనం ఏమైనా పొడులు పట్టేటప్పుడు తడుంటం వల్ల త్వరగా పాడైకి పొడి తడి ఉండదు ఆకు దీంట్లో ఎల్లిపాయలు వేసుకున్నాం ఒక ఎల్లిపాయ వలుసుకొని పెట్టుకున్నాం రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి నేను ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటా మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు వేసుకుంటా ఇవి బాగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోండి వేడి మీద పట్టదు మిక్సీ ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాము వేడి చల్లారిందండి నేను మిక్సీ పట్టుకున్నా మరీ మెత్తగా పట్టుకోవద్దు కొంచెం పొడి పొడిగా పట్టుకోవాలి ఇలా గండ్రగండ్రగా పట్టుకుంటే అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లో తీసుకొని చూపిస్తాను నేను చూసారు కదా కందిపొడి రెడీ అయిపోయిందండి దీంట్లో నేను చింతపండు వేసుకోలేదండి అన్నిట్లో చింతపండు వేసుకుంటే టేస్ట్ అనిపించదు కాబట్టి పొడులలో చింతపండు వేసుకోవద్దు మార్చిన కారం అని వేరే పడతారండి దాంట్లో కొంచెం వేసుకునే వాళ్ళు చింతపండు వేసుకుంటారు నేనైతే ఈ పొడుల్లో చింతపండు అయినండి కందిపొడి రెడీ అయిపోయింది పుట్నాల పప్పు పొడి రెడీ అయిపోయింది అలానే కందిపప్పుతో కందిపొడి రెడీ చేశానండి చాలా బాగుంటుంది ఇడ్లీలోకి అలానే మన దోశలోకి చాలా బాగుంటుందండి